నేనే సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించు దైవం, నేనే నీ త్రోవలు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనములు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనము. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కరు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందరి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. ప్రియులారా, దేవుడు ఈరోజు తన శిష్యులకు తన బిడ్డలకు శిక్షణనిస్తున్నాడు. ఎందుకు, దేనికి అంటే తన పోలికలు ఉండటానికి అవసరమైనవి తన శిష్యులకు ఒక్కొక్కటి నేర్పిస్తూ ఉన్నాడు ప్రభు. తన పోలికలు ఉండడానికి కావలసినటువంటి వాటిలో ఒకటిదిగా క్షమాపణను దేవుడు నేర్పిస్తున్నాడు. నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, నా పోలికలో ఉన్న మీరు క్షమించడం అలవాటుగా చేసుకోవాలి. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించు దైవం, నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం, నిన్ను నడిపించు దైవం. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.